కోదండపురం అనే గ్రామంలో జమీందార్ కుటుంబం ఒకటి ఉండేది ఆ కుటుంబంలో శారద ఆమె కొడుకు శ్యాము కోడలు జమున మనవరాలు అక్షర నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి చాలా డబ్బు ఉంది ఊర్లోనే మంచి పేరుగల కుటుంబం ఆ ఊరి ప్రజలు ప్రతి అవసరానికి వాళ్ళని ఆశ్రయం కోరుకుంటారు వాళ్ళు వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు అలా రోజులు గడిచాయి ఒకరోజు శారదకి ఒక పిడుగులాంటి వార్త తెలుస్తుంది ఆ రామయ్య అనే ఒక పడవ నడిపే వ్యక్తి అక్కడికి వచ్చి శారదమ్మ శారదమ్మ నీ కొడుకు కోడలిద్దరూ నదిలో కొట్టుకుపోయారు దానిని విన్న ఆమె చాలా కంగారు పడుతూ ఏంటి నువ్వంటుంది వాళ్ళెందుకు వైపు వెళ్లారు అంటూ ఏడుస్తూ అతనితో పాటు వెళ్లడానికి సిద్ధపడుతుంది ఇంతలో కొడుకు కోడలిద్దరూ అక్కడికి వస్తారు శారద వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ రామయ్య ఎందుకలా చెప్పావు ఎవరు నిన్ను ఇక్కడికి పంపించింది అందుకు రామయ్య చాలా కంగారు పడుతూ ఎవరో డబ్బున్న వ్యక్తమ్మా అలా కంగారుగా నాతో చెప్పాడమ్మా నేనందుకే చాలా కంగారు పడుతూ ఇక్కడికి వచ్చాను అని అంటాడు అందుకే చాలా ఆశ్చర్యపోతూ అలా చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభమేమిటో నాకైతే అర్థం కావడం లేదు కొంచెం డబ్బు సంపాదించిన వాళ్ళంటే ఎందుకు ఇంత ఉంటుంది అలా కొన్ని రోజులు కడుస్తాయి డబ్బు కోసం ఆ భార్యాభర్తల్లిద్దరిని ఎవరో చంపేస్తారు శారద ఆ విషయం తెలుసుకుని ఎంతగానో కుమిలిపోతుంది బాబు మిమ్మల్ని చంపిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తల్లి కడుపు కోత అర్థమవుతుంది అన్యాయంగా నా బిడ్డని పొట్టన పెట్టుకున్నారు నా కోడల్ని హతమార్చారు ఇప్పుడు నా మనవరాలు తల్లి తండ్రి లేని ఒంటరైపోయింది భగవంతుడా ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు దీన్ని చూడడం కోసమేనా ఇంకా బ్రతికింది అంటూ ఏడుస్తుంది మనవరాలు తల్లిదండ్రుల ముందు పెద్ద పెద్దగా రోదిస్తూ అమ్మా నాన్న ఒక్కసారి లేవండి అమ్మా నాన్న ఒక్కసారి లేవండి అంటూ ఏడుస్తూ ఉంటుంది రామయ్య తర్వాత కార్యక్రమం అంతా జరిపిస్తాడు ఆ రోజు సాయంత్రం అతను శారదతో అమ్మా ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం వస్తుందో నాకు తెలియదు వాళ్ళు వాళ్ళెందుకు ఇలా చేశారో కూడా నాకు తెలియదు కాని వాళ్ళు మిమ్మల్ని కూడా చంపేస్తారమ్మా జాగ్రత్తగా ఉన్నండమ్మా శారద అతని మాటలకి చాలా బాధపడుతూ రామయ్య మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి మాకు మంచి పేరుంది ఎంత మంచి పేరు ఉందో అంతే మంది శత్రువులు కూడా ఉన్నారు ఎవరో వాళ్ళ వ్యాపారానికి అడ్డు రాకూడదని ఇదంతా చేశారు ఇంత చేసిన వాళ్ళు మా ఆస్తుల కోసం మమ్మల్ని కూడా ప్రాణాలు తీయవచ్చు అందుకే రేపటి నుంచి నేను లేని వాళ్ళకి నా ఆస్తిని దానధర్మం చేస్తాను ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసేలా చెప్పు అని అంటుంది అందుకతను సరే అంటాడు ఆ విషయాన్ని ఊరి ప్రజల మొత్తానికి చెప్తాడు ఆ రోజు రాత్రి సమయం శారద మనవరాలు ఇద్దరూ నిద్రపోతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి పాపను చంపడానికి వస్తారు దానిని గమనించిన ఆమె వెంటనే పాపని తీసుకుని అక్కడి నుంచి రామయ్య ఇంటికి పరుగులు తీస్తుంది రామయ్య నిద్రపోతూ ఉండగా తలుపును కొట్టి రామయ్య రామయ్య ఒక్కసారి తలుపు తీ అంటూ కేకలు వేస్తుంది ఇంట్లో నిద్రపోతున్న రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి హడావడిగా తలుపులు తిరుస్తాడు ఎదురుగా శారదమ్మను చూసి ఏమైందమ్మా ఏమైందమ్మా ఇంత ఇక్కడికి ఇక్కడికొచ్చారు అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్తుంది అప్పుడతను త్వరగా లోపలికి రండమ్మా అంటూ ఉండగానే ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు అతను ముసుగులో ఉండడంతో అతను ఎవరో ఎవరికి అర్థం కాదు అప్పుడు శారద ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు నీకు కావలసింది ఆస్తి డబ్బు అయితే వాటిని నేను నీకిచ్చేస్తాను మమ్మల్ని వదలై అంటూ ఉంటుంది ని అతను మాత్రం వారిని చంపడానికి వస్తూ ఉండగా రామయ్య ఆ ముసుగులో ఉన్న వ్యక్తిని పట్టుకుని శారదమ్మ మీరు పాపను తీసుకుని నది దాటి వెళ్ళిపోండి అక్కడ పడవలేమీ లేవు ఒక్క నా పడవ తప్ప త్వరగా వెళ్ళిపోండి నేను ఈ వ్యక్తిని అడ్డుకుంటాను అని అంటాడు వెంటనే ఆమె చాలా కంగారుగా పాపను తీసుకుని నదివైపు పరుగులు తీస్తారు అక్కడ ఉన్న పడవలో పాప ఆమె ఇద్దరు ఎక్కి నదిలోకి ప్రయాణమవుతారు ఆ వ్యక్తి కూడా కొంత సమయానికి అక్కడికి చేరుకుంటాడు కాని వాళ్ళు నదిలోకి వెళ్లిపోవడంతో కోపంగా తన చేతిలో ఉన్న కత్తిను విసిరేస్తాడు అది సరాసరి పాపకు తగిలి పాప పడిపోతుంది శారద పాపను చూసి అమ్మా అక్షరా అంటూ ఆమె కూడా నదిలోకి దూకుతుంది ఆ ముసుగులో ఉన్న వ్యక్తి దాన్ని చూసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం శారద కళ్ళు తెరుస్తుంది అప్పుడు నేను నేనెక్కడున్నాను పాప అక్షర ఎక్కడమ్మా నువ్వు అంటూ కేకలు వేస్తుంది ఇంతలో ఆ నది నుంచి చెట్టు వస్తుంది ఆ చెట్టుపైన పాప ఉంటుంది దాన్ని చూసిన శారద చాలా ఆశ్చర్యపోతుంది ఆమె భగవంతుడా ఏంటి మాయా నాకేమీ అర్థం కావడం లేదు అప్పుడు మాయా చెట్టు భయపడకండమ్మా నేను ఒక మాయా చెట్టుని రాత్రి మీ ఇద్దరు ఈ నదిలో పడిపోయారు కదా నేను మిమ్మల్ని కాపాడాను ఇక్కడ మీరు ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చు ఈ నది మొత్తం నాదే ఇక్కడ కనబడుతున్న స్థలం కూడా నాదే అని అంటుంది చెట్టు మాట్లాడడం చూసిన ఆమె చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు అక్షర ఓ మాయా చెట్టు అక్కడ కనబడుతున్న పెద్ద ఇల్లు కూడా నీదేనా అందుక చెట్టు అవును పాప ఇన్ని రోజులు నాదే ఇక ఈ రోజు నుంచి ఆ ఇల్లు కూడా మీకే సొంతం మీరు సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న శారద మా పట్ల నువ్వు చూపించిన ప్రేమకు చాలా కృతజ్ఞతలు కాని నేను తెలుసుకోవలసిన నిజాలు చాలా ఉన్నాయి నువ్వు మాయా చెట్టు కాబట్టి నీకు తెలుసు అని అడుగుతున్నాను నా కోడల్ని కొడుకుని చంపిందెవరు నిన్న రాత్రి మా వెంట పడిన వ్యక్తి ఎవరు అసలు వాళ్ళదంతా ఎందుకు చేస్తున్నారో నాకు నిజం తెలియాలి అని చెట్టుని ప్రశ్నిస్తుంది మాయా చెట్టు అసలు ఏం జరిగిందో నేను అంతా చెప్తాను అని ఆమెతో ఇదిగోండి నేను నా మాయాశక్తితో ఏం జరిగిందో మీకు తెలిసేలా చేస్తాను అంటూ చెట్టు నిండా పువ్వులు పూయిస్తుంది దాన్ని చూసిన వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ మాయా చెట్టు ఇక్కడ కనబడుతున్న పువ్వుల్లో చూడండి మీకు అన్యాయం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది అని సమాధానం చెప్తుంది వెంటనే ఆమె సరే అని చెప్పి ఆ పువ్వుల్లో చూస్తుంది ఆమెకి నిజంగానే ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ ముసుగు వ్యక్తి ఎవరో తెలుస్తుంది అప్పుడు శారద ఈమె ఎవరో కాదు రామయ్య భార్య విమల ఈమె ఇలా ఎందుకు చేసింది అంటూ ఏడుస్తుంది అప్పుడు మాయా చెట్టు ఆమెతో ఈమె కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసింది కాని పాపం రామయ్యకు ఈ విషయం తెలియదు రామయ్యకి మీరు తెలియచెప్పండి అందుకు శారద కానీ రామయ్య చాలా మంచివాడు అతని భార్య ఇలాంటిదని అతనికి తెలిస్తే అతను ఏమైపోతాడు నేనా విధంగా చేయలేను కాని ఆమె మనసు మారేలాగా నువ్వే చేయాలి అని అంటుంది అందుకు ఆ చెట్టు సరే తప్పకుండా చేస్తాను కాని మీరన్నట్టు ఆమె ఒక్కటే కాదు మీ ఆస్తి కోసం ఎంతోమంది మీ ప్రాణాలు తీయడం కోసం చూస్తున్నారు దాన్ని విన్న ఆమె మరింత బాధపడుతూ అయ్యో భగవంతుడా అయితే మేమేం చేయాలి అందుక మాయా చెట్టు భయపడకండి నా చెట్టుకున్న పువ్వులను తీసుకెళ్లి మీ ఇంటి ముందు నాటండి ఆ పువ్వులను ఎవరైతే దుష్టులు చూస్తారో వాళ్ళు తన మనసుని మార్చుకొని మీకు సహాయం చేస్తారు ఇంకొకటి నిజం కూడా ఒప్పుకుంటారు అని సమాధానం చెప్తుంది అందుకే చాలా సంతోషపడుతుంది దాన్నంతా చూస్తున్న పాప నీకు చాలా కృతజ్ఞతలు మాయా చెట్టు మమ్మల్ని తిరిగి ఊరికి పంపించు అని జాలిగా అడుగుతుంది వెంటనే మాయా చెట్టు తప్పకుండా పంపిస్తాను అని చెప్పి ఒక పడవని ప్రత్యక్షం చేసి మీరు అందులో కూర్చోండి సరాసరి మీ ఊర్లో ఉంటారు అని అంటుంది అందుకు వాళ్ళు సరే అని చెప్పి పడవలో కూర్చుంటారు వాళ్ళు కూర్చున్న వెంటనే మాయా చెట్టు వాళ్ళకి పువ్వులని ఇస్తుంది ఆ తరువాత ఆ పడవ కదులుతుంది వాళ్ళలా ప్రయాణించి సరాసరి ఒడ్డుకు చేరుకుంటారు ఒడ్డున రామయ్య ఉంటాడు రామయ్య వాళ్ళని చూసి శారదమ్మ పాప ఇద్దరూ వచ్చేశారా మీరు నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా అందుకు శారదా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు రామయ్య ఇంతకీ ఆ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిందా అందుకతను లేదమ్మా నన్ను కొట్టి పారిపోయాడు అని సమాధానం చెప్తాడు ఇంతలో అతని భార్య ఏమండి ఎక్కడున్నారు మీకోసం వెతుకుతున్నాను అని అతన్ని పిలుస్తూ అక్కడికి వస్తుంది ఆమె అక్కడికి వచ్చి శారద చేతిలో ఉన్న పువ్వుని చూస్తుంది అమ్మగారు ఇక్కడేం చేస్తున్నారు ఈ పువ్వులెక్కడవి చాలా అందంగా ఉన్నాయి అని వాటిని పట్టుకుంటుంది అలా ఆమె వాటిని పట్టుకున్న వెంటనే ఏడుస్తూ అమ్మగారు నన్ను క్షమించండి నేను మీ కొడుకుని కోడల్ని చంపేశాను మిమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నించాను కేవలం మీ డబ్బు తీసుకోవడం కోసమే ఆ డబ్బుతో కోట్లాస్తికి అధికారిని కావాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశానమ్మగారు అంటూ ఏడుస్తుంది ఆ మాటలు విన్న అతను ఏంటి నువ్వు మాట్లాడుతుంది అర్థం కావడం లేదు అని అంటాడు అందుకు శారద రామయ్య నీ భార్య చెప్పింది నిజమే అంటూ నదిలో మాయా చెట్టు గురించి చెప్తుంది దాన్ని విన్న రామయ్య చాలా బాధపడుతూ నా భార్య బదులు నేను మరింత ఎక్కువ క్షమాపణ కోరుకుంటున్నానమ్మా దయచేసి నన్ను క్షమించండమ్మా అంటూ ఏడుస్తాడు అప్పుడు శారద అయ్యో రామయ్య నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు ఎందుకంటే ఏం చేసినా ఇప్పుడు నా కొడుకు కోడలు తిరిగిరారు కాని ప్రాణాలు తీయడం అనేది చాలా పెద్ద తప్పు ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు అక్కడ వాళ్ళు ఆ పువ్వుల్ని నాటుతారు ఆ పువ్వులు భూమిలో నాటిన వెంటనే అవి చెట్లుగా మారి అవి పువ్వులు పూస్తాయి వాటిని చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు వాళ్ళిద్దరూ జరుగుతున్న పరిణామాలు చూసి చాలా ఆనందపడుతూ ఓ మాయా చెట్టు నీకు చాలా కృతజ్ఞతలు నీ మేలు ఈ జన్మలో మర్చిపోము అంటూ వాళ్ళిద్దరూ కూడా మాయా చెట్టుకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు